సో ఫస్ట్ శారీ వచ్చేసి షిఫాన్ వన్ అనమాట. సో ఇది నార్మల్గా రెగ్యులర్గా మనం మమ్మీ వాళ్ళు వేసుకునే జార్జెట్ శారీస్ ఉంటాయి కదా, రెగ్యులర్ వే శారీస్. సో అలాంటి శారీస్తో మనం ఇలాంటి వెస్ట్రన్ డ్రెస్ అనేది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. సో దట్ ఇదైతే ఒక ఫీడింగ్ డ్రెస్. సో దీని డీటెయిల్గా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో చూసేయండి. సారీతో ఇలాంటి లుక్ అనేది లైక్ వెస్ట్రన్, టోటల్ వెస్ట్రన్ లుక్ అనేది క్రియేట్ చేశాను. సో ఇలాంటి మనం రెగ్యులర్ వే సారీస్తో ఇలాంటి మనం డ్రెస్సెస్ అనేవి ట్రై చేయొచ్చు. అండ్ ఎక్కువ బడ్జెట్ లేకుండా మనం ఇంట్లోనే ఉన్న సారీస్తో ఇలాంటి డ్రెస్సెస్ అనేవి మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దట్ ఫీడింగ్ డ్రెస్సెస్ అనేవి మనకు బయట ఎక్కువ అవైలబుల్ ఉండవు కదా, ఎక్కువ వెరైటీస్ దట్ మనకి పర్ఫెక్ట్గా ఉండేవి లైక్ మన ఫిట్టింగ్కి. బయట ఎన్ని తీసుకున్నా కూడా మనం స్టిచ్ చేసి మనం డిజైన్ చేసుకున్న డిజైన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా అండ్ మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కదా. సో అలాంటివి ట్రై చేయాలనుకున్న వాళ్ళు, ఇలా శారీస్తో ఇలా చేయాలనుకున్న వాళ్ళకైతే ఇవన్నీ బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ డ్రెస్. ఈ గ్రీన్ డ్రెస్కి ఏంటి అంటే శారీ మొత్తం ఇలా ప్లెయిన్ చెక్స్ వచ్చాయి అండ్ పళ్ళు వచ్చేసి జస్ట్ 3 లైన్స్ గోల్డ్ బార్డర్ వచ్చిందనమాట, గోల్డ్ లైన్స్ వచ్చాయి. సో ఈ శారీని మనం ఎలా చేసాము అని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా మనం వీడియో చేసేద్దాం. నార్మల్గా ప్రజెంట్ కుర్తీ అండ్ ప్యాంట్ సేమ్ ప్రింట్ ఆన్ ప్రింట్ ఉండేవి మనకు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో దట్ అందులో మనకి ఫీడింగ్ అవైలబుల్ ఉండాలి అంటే కొంచెం కష్టం కదా. సో ఇందులో మనం ప్రింట్ ఆన్ ప్రింట్ ట్రెండింగ్లో ఉన్న ఒక డ్రెస్ అనేది శారీలోంచి మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఐడియా. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్లూ, గ్రీన్, ఎల్లో ఇలా ఇన్ని కాంబినేషన్స్లో ఉన్న ఒక శారీ. ఈ శారీ వచ్చేసి మనకి దీనికి యాక్చువల్లీ చిన్న బార్డర్ వచ్చింది బట్ బార్డర్ తీసేసాము. తీసేస్తే ఫుల్ ఫ్యాబ్రిక్ మనకి డ్రెస్ లాగా రెడీ చేసుకోవడానికి ఫుల్ ఫ్లేర్తో మనకి డ్రెస్ అనేది రెడీ చేసుకోవచ్చు. సో దీని డీటెయిల్స్ వచ్చేసి మనం ఒకసారి వీడియోలో చూసేద్దాం.
జూట్ ఫ్యాబ్రిక్. సో ఈ జూట్ ఫ్యాబ్రిక్తో మనకి శారీస్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉండేవి. సో అలాంటి శారీస్ని మనం ఇప్పుడు తీసుకొని ఇలాంటి డ్రెస్సెస్ లాగా రెడీ చేసుకోవచ్చు. దట్ ఫీడింగ్ వాళ్ళకైతే మనకి ఇలాంటి చాలా వెరైటీస్ డ్రెస్సెస్ అనేవి అవైలబుల్ ఉండవు, దట్ మన సైజులో అవైలబుల్ ఉండవు కాబట్టి సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఎల్లో కాటన్ వన్ అనమాట. సో ఎల్లో కాటన్ మీద ఇట్స్ లైక్ వీవింగ్లోనే వచ్చింది ఇది ప్రింట్ అనేది. సో ఇది ఫుల్గా మనకి టోటల్ టాప్ అండ్ బాటమ్ అండ్ దుప్పట్టా ఓవరాల్గా అన్నీ రెడీ అయిపోయాయి. అండ్ ఇది ఫుల్గా డీటెయిల్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి వీడియోలో చూసేద్దాం. నార్మల్గా టాప్ అండ్ బాటమ్ నార్మల్గా శారీలోంచి రెడీ చేసిందే. అండ్ ఎక్కడైతే మనం ప్లీట్స్ పెట్టామో అది వచ్చేసి మనకి అది బార్డర్ ఉంటుంది కదా, శారీ బార్డర్లోంచి రెడీ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పళ్ళు మీన్స్ ఓనీ వచ్చేసి ఓనీకి బ్లౌజ్ పార్ట్ ఉంది కదా, సో బ్లౌజ్ పార్ట్ని తీసుకొని ఆ బ్లౌజ్కి మనం టూ సైడ్స్ పళ్ళు యాడ్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీలో ఉన్న కొంచెం పార్ట్ అనేది యాడ్ చేసాము. సో ఇలా మనకి దుపట్టా కూడా రెడీ అయిపోయింది. సో టోటల్గా ఫుల్ సెట్ ఒక శారీలోంచి టాప్ బాటమ్ అండ్ దుపట్టా టోటల్గా అన్నీ రెడీ అయిపోయాయి, దట్ ఫీడింగ్లో. సో ఇలాంటి శారీస్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే ఇలాంటి డిజైన్ కూడా మేము ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లాక్ శారీ, బ్లాక్ ప్రింటెడ్ ఆర్గాన్జా శారీ. యాక్చువల్లీ ప్రింటెడ్ ఆర్గాన్జా అనేది చాలా ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్. సో ఇలాంటి ప్రింటెడ్ ఆర్గాన్జా శారీస్ తీసుకున్నప్పుడు మనము సో ఇక్కడ వచ్చేసి మనకి స్లీవ్స్ ఏవైతే యూస్ చేసామో స్లీవ్స్ వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్లో వచ్చినవి. సో బ్లౌజ్ కోసం ఇస్తారు కదా శారీలో, సో దాన్ని మనం స్లీవ్స్ లాగా రెడీ చేసాము. సో అది డబుల్ లేయర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ఫ్లేడ్, దీనికి కూడా చిన్నగా బార్డర్ ఇచ్చారు. సో బార్డర్ మొత్తంగా రిమూవ్ చేసేస్తే మనకి టోటల్గా ఫ్యాబ్రిక్ మనకి 5.5 meters ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉన్నట్టే. సో ఇలాంటి ఫ్యాబ్రిక్తో మనం ఏదైనా చేసుకోవచ్చు, మీన్స్ లాంగ్ ఫ్రాక్స్, కుర్తీ, పలాజో సెట్, సో అలా ఏదైనా కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఇలా ఒక ఫిట్టింగ్ డ్రెస్ అనేది రెడీ చేసాము. సో దీంట్లో మనకి ఎక్కడ ఉన్నాయి జిప్స్ అంటే ఫ్రంట్లో లైట్గా ఫ్రిల్స్ లాగా ఇచ్చామన్నమాట, సో అక్కడ జిప్స్ అనేవి పెట్టాము. సో ఇలా జిప్స్ అనేవి మనకి లోపల కనిపించకుండా ఇలా పెట్టుకుంటే మనకి ఇన్ కేస్ తర్వాత మనం ఈ ఫీడింగ్ డ్రెస్సెస్ని నార్మల్ డ్రెస్లా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మనం ఆ జిప్ తీసేసి జస్ట్ అక్కడ ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది, నార్మల్ డ్రెస్ లాగానే ఉంటుంది. ఎలాగో అక్కడ ఒక మనకి డిజైన్ ఎలిమెంట్ యాడ్ అయిపోయింది కాబట్టి అది మనకి నార్మల్ డ్రెస్ లాగా కూడా కనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ కూడా అది మనకి నార్మల్ డ్రెస్ లాగా కనిపిస్తుంది. అండ్ మనకి జిప్ యూసేజ్ అయిపోయాక మనం ఆ జిప్ అనేది రిమూవ్ చేసేసి ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మన నార్మల్ శారీస్ని ఇలా ఇన్ని విధాలుగా మనం నార్మల్గా ఫీడింగ్ డ్రెస్సెస్ లాగా రెడీ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫీడింగ్లోనే కాకుండా జస్ట్ జిప్ లేకుండా మనకి నార్మల్ డ్రెస్సెస్ లాగా కూడా మనం యూస్ చేస్తాం. సో ఈ ఐడియాస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చింది అండ్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అండ్ ఈ ఐడియాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.